తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ప్రతిపడ మండలం బోరువాక గ్రామంలో గిరిజన కుటుంబంపై వలసభూస్వామి, దాట్ల నిరంజన్ రాజు మరియు దాట్ల పద్మావతి వగేరాలు కత్తులు కర్రలతో దాడి చేసి చంపటకు ప్రయత్నించారు. ప్రతిపడ మండలం బోరువాక గ్రామంలో ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 113, 110, 118 ఎకరాల భూమిని బోరువాక గ్రామ గిరిజన కుటుంబం శ్రీధర్ కన్నారావు వారి తాతల నాటి నుండి భూమిని సాగు చేసుకుంటూ అదే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిపై వలస భూస్వాములు కన్నుపడ్డది. ప్రతిపడ రెవెన్యూ వారి సహాయ సహకారాలతో తప్పులు డాక్యుమెంట్స్ పుట్టించి దాట్ల నిరంజన్ రాజు, దాట్ల పద్మావతి పేరులతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సృష్టించి 50 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న గిరిజన కుటుంబం అయింద శ్రీధర్ కన్నారావు వారి భార్య అమ్మాజీ, వారి కుమారుడు సత్యనారాయణ, వారి కుమార్తె గౌరీలపై కత్తులతో కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషించారు. దాట్ల నిరంజన్ రాజు వారి రౌడీలను కర్రలు కత్తులతో పంపి గిరిజన కుటుంబాన్ని చంపి వారికి ఉన్న 13 ఎకరాల భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కి తెలియపరచడం జరిగిందన్నారు. పోలీసు వారు శ్రీధర్ కన్నారావు కుటుంబానికి ప్రాణానికి రక్షణ కల్పించి అలాగే దాట్ల నిరంజన్ రాజు, దాట్ల పద్మావతిపై తగు చర్యలు తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియపరచడం జరిగిందన్నారు. మా నాన్నగారి పేరు సీతర ఈరేశ్వరం అండి. గతంలో 40 సంవత్సరాల క్రితంగా మాకు కోడుతో పూలు కొట్టి కుప్పలు కొట్టి కర్రలు రాగులు జల్లుకుంటుండి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే పాక పంది వేసుకుని మాకా కూడా అక్కడ ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు అండి. ఎక్కడ చేసుకునే సమయంలో కొంచెం రోజులు పోయిన తర్వాత ఇలాగే మన ఇండిషన్ ఆర్డర్ 2 సంవత్సరాలకి తెచ్చేదాన్ని మా మీదకి పోలీసు బందోబస్తు దాడి చేస్తూ మా మకాలు తీసేసి మమ్మల్ని కొట్టి తరివేసి ఈ పొలం సాగు చేసుకొని అసలు బిల్డింగ్ అది కట్టి వ్యవసాయం పెట్టుకొని మమ్మల్ని ఇండియాలో కూడా బయట నుంచి వలస కూలీలు తీసుకొచ్చి మందు మారుబలం పోసి మమ్మల్ని మిమ్మల్ని సంతప్త కొండ ఎప్పుడు ఎప్పుడు నిన్నండి కొండల ద్వారా మిమ్మల్ని సంతప్తం మిమ్మల్ని ఇక్కడ మరణియో మీరు ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్ళిపోవాలని మమ్మల్ని తరిమి కొట్టి కొండలు కొండలుగా చెప్తున్నారండి. తీస్తే మేము ఎక్కడికి పోవాలండి అలగనేసి. మీకేం సంబంధమే? నువ్వు చంపేద్దాననేసి ఊరికే రాళ్ళు గిరిచేయడం కత్తులు ఏరేసుకొని నరికెత్తాను. నీకు తిక్కున్నా కానీ చెప్పుకో, ఇది మా రాజుది, మా రాజు కొన్నాడు, నీకు సంబంధం ఏంటి అడగతాననేసి మమ్మల్ని చాలా పూర్తిగా తిప్పారండి. ఆ రాజు కడిగానండి, ఏమయ్యా రాజు ఎప్పుడు నుంచో మేము ఉన్నాము, నీకు సంబంధం లేదు భూమిది, మేము మా గిరిజనులకే చెప్తుంది అనేసి అన్నవండి అన్న. మీరు ఇండియన్ నాకు తెచ్చుకున్నారు, మీరెవరో ఎదవల్లారా అనేసి అన్న కూడా తిట్టారండి మమ్మల్ని. తిట్టి మీకు మీ భూమి అమ్ముకొని పోతాను కానీ మీకు చెప్పు దక్కనీరు అనేసి తీవచ్చంగా మాట్లాడేదండి ఆ రైతు. మాట్లాడి ఆ భూమి ఎన్ని రోజుల నుంచి వచ్చింది అయ్యా? 13 ఎకరాలండి, ఏషియన్ ల్యాండ్ అండి, కోర్టులో వేసామండి, కోర్టు ఆర్డర్ కూడా ఉన్నది. తర్వాత వాళ్ళు మా మీద ఇండిషన్ ఆర్డర్ తీసుకొచ్చి నాన్న హింసలు పెట్టి సంతెద్దాము, ఇక్కడ నాకు 270 సెంట్లమ్మో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారండి, అది కూడా వదిలేమనేసి తీవచ్చగా మా మీద కత్తులు కర్రలు రాళ్ళు రప్పలు అని చెప్తున్నారండి. ప్రతిపాడ మండలం గ్రామండి. నిన్న మధ్యాహ్నం 11 గంటలకి ఇలా భూస్వాములు వచ్చి రౌడీని తీసుకొచ్చి మమ్మల్ని భూమి నుంచి కొట్టడానికి అమ్మ నాన్న కొట్టడానికి ఇబ్బంది చాలా ఇబ్బందులు బాగా చేశారండి. రాళ్ళతో కొట్టడం, కర్రలతో కర్రలు ఎక్కడం ఇలా చేశారండి. నిన్న మా తమ్ముడి గారు కూడా గాయం పొందిందండి. నిన్న ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎస్ఐ గారు అతను భూస్వామి నెంబర్ మమ్మల్ని ఇమ్మన్నారండి. భూస్వామి నెంబర్ మేము మా దగ్గరికి వెళ్ళొస్తుందని అడిగితే తీసుకోవాలమ్మా మరి పక్క పక్క రైతులు కదా అనేసి మమ్మల్ని ఎస్ఐ గారు అడిగారండి. ఏం జరిగింది?